లైట్ ఇది మన యూనివర్స్లోనే అత్యంతగా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. లైట్ 300,000 కిలోమీటర్స్ పర్ సెకండ్తో ట్రావెల్ చేస్తుంది. ఇది మీడియాని బట్టి మారుతుంది. అంటే లైట్ స్పేస్లో ఒక స్పీడ్తో, ఎయిర్లో ఒక స్పీడ్తో, వాటర్లో ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. కానీ ఆ స్పీడ్ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. యూనివర్స్లో లైట్ కన్నా స్పీడ్గా ఏదీ ట్రావెల్ చేయలేదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ నిజానికి లైట్ అంత స్పీడా? అంటే మన దృష్టిలో లైట్ అనేది చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది. కానీ యూనివర్స్ ప్రకారం లైట్ అనేది అంత స్పీడా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డి స్పేస్ ఆఫ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం లైట్ స్పీడ్ని యూనివర్స్ లెవెల్లో కంపేర్ చేసి చూద్దాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. లైట్ లైట్ అనేది మన దృష్టిలో చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది. కానీ యూనివర్స్ లెవెల్లో ఇది చాలా స్లో. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు కానీ ఒక మైక్రో ఆర్గానిజం సైజ్లోకి మారితే, ఒక మైక్రో ఆర్గానిజం స్పీడ్ సెకండ్కి 2.5 మైక్రోన్స్, అంటే ఒక మైక్రో ఆర్గానిజం 15 సెంటీమీటర్స్ ఉన్న స్కేల్ని దాటాలంటే 15 గంటల సమయం పడుతుంది. సో అది మనిషితో పాటు మూవ్ అవ్వడం ఇంపాసిబుల్. ఎందుకంటే దాని లెవెల్లో గంటకి 5 కిలోమీటర్లు మూవ్ అవ్వడం పాసిబుల్ కాదు. ఇలాగే లైట్ కూడా మన ఎర్త్, మన సోలార్ సిస్టమ్ లెవెల్లో చూస్తే చాలా స్పీడ్గా ఉంటుంది. కానీ యూనివర్స్ లెవెల్లో ఇది చాలా స్లో. మీరు మీ ఫ్రెండ్కి ఒక మెసెంజర్ యాప్లో హాయ్ అని మెసేజ్ చేశారు. మీ ఫ్రెండ్ దానికి హలో అని రిప్లై ఇచ్చాడు. ఇక్కడ మీరు ఇన్స్టాంట్గా మెసేజ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ కూడా ఒక లైటే. అందుకే మీరు ఎలాంటి డిలే లేకుండా ఇన్స్టాంట్గా మెసేజ్ చేసుకోగలుగుతున్నారు. ఇది యూనివర్స్ మొత్తం పాసిబుల్ అవుతుందా ఒకసారి చూద్దాం. సైంటిస్టులు అపోలో మిషన్స్లో ఆస్ట్రోనట్స్తో మాట్లాడటానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని వాడారు. ఎర్త్కి మూన్కి మధ్య దూరం 384,400 కిలోమీటర్లు. అంటే లైట్ ఎర్త్ నుంచి మూన్కి ట్రావెల్ చేయాలంటే 1.255 సెకండ్స్ పడుతుంది. అంటే నాసా ఒక మెసేజ్ని ఆస్ట్రోనట్స్కి పంపాలంటే 1.255 సెకండ్స్ పడుతుంది. మళ్ళీ వాళ్ళ నుంచి రిప్లై రావడానికి ఇంకో 1.255 సెకండ్స్ పడుతుంది. ఒక మెసేజ్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రిప్లై రావడానికి టోటల్గా 2.510 సెకండ్స్ పడుతుంది. అంటే ఎర్త్కి మూన్కి మధ్య ఇన్స్టాంట్ కనెక్షన్ లేదు. ఈ స్కేల్ని కొంచెం పెంచుదాం. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో వెళ్ళే ప్లానెట్ మార్స్. మీ ఫ్రెండ్ మార్స్ మీద ఉండి మీరు ఎర్త్ మీద ఉంటే ఎర్త్కి మార్స్కి మధ్య దూరం 21,72,00,000 కిలోమీటర్లు. ఇది మార్స్ ఎర్త్కి దూరంగా ఉన్నప్పుడు. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి లైట్కి 22 నిమిషాల 24 సెకండ్లు పడుతుంది. మార్స్ ఎర్త్కి దగ్గరగా ఉన్నప్పుడు లైట్ ట్రావెల్ చేయాలంటే 3 నిమిషాల 2 సెకండ్లు పడుతుంది. యావరేజ్గా భూమి నుంచి మార్స్కి ఒక సిగ్నల్ వెళ్ళాలంటే 11 నిమిషాల 3 సెకండ్లు పడుతుంది. అంటే మార్స్పై ఉన్న మీ ఫ్రెండ్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ చేరుకోవడానికి 11 నిమిషాల 3 సెకండ్లు పడుతుంది. అతను మెసేజ్ చూసి హలో అని రిప్లై ఇస్తే ఇంకో 11 నిమిషాల 3 సెకండ్లు పడుతుంది. అంటే ఒక్క గంటలో మీరు 4 లేదా 5 మెసేజ్లు మాత్రమే పంపించుకోగలరు. ఈ స్కేల్ని ఇంకా కొంచెం పెంచుదాం. మన సన్కి దగ్గరగా ఉన్న సోలార్ సిస్టమ్ ప్రాక్సిమే సెంటరి. ఇది మన సోలార్ సిస్టమ్ నుండి 4.246 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మనకి ఈజీగా ఉండటానికి 4.25 లైట్ ఇయర్స్ అనుకుందాం. మీరు భూమి నుంచి హాయ్ అని మెసేజ్ చేస్తే అది మీ ఫ్రెండ్కి చేరడానికి 4.3 లైట్ ఇయర్స్ పడుతుంది. మీ ఫ్రెండ్ మెసేజ్ చూసి హలో అని రిప్లై ఇస్తే అది భూమిని చేరడానికి ఇంకో 4.3 లైట్ ఇయర్స్ పడుతుంది. అంటే 2 మెసేజ్లు పంపుకోవాలంటే దాదాపు 8 గంటలు పడుతుంది. సో ఈ స్కేల్ని ఇంకా కొంచెం పెంచుదాం. ఇప్పుడు మన మిల్కీవేకి దగ్గరలో ఉన్న గ్యాలక్సీ ఆండ్రోమేడా గ్యాలక్సీ. మిల్కీవే నుంచి ఆండ్రోమేడాకి మధ్య దూరం 25,37,000 లైట్ ఇయర్స్ దూరం. అంటే మీరు భూమి నుంచి ఆండ్రోమేడాలో ఉన్న మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ సెండ్ చేయాలంటే 25,37,000 సంవత్సరాలు పడుతుంది. అంటే మీ ఫ్రెండ్ వల్ల నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆ మెసేజ్ చేరదు. సో మనం ఉన్న చిన్న భూమి నుంచి చూస్తే లైట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ దీనిని యూనివర్స్లో కంపేర్ చేసినప్పుడే లైట్ చాలా చాలా స్లో అవుతుంది. మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా కానీ ఈ యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయలేము. దీనికి వేరే టెక్నాలజీ కావాలి, లైక్ వామ్ హోల్స్ ఎక్సెట్రా. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.